మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నమస్కారం, గోల్కొండ వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎవరెన్ని కూటములు కట్టినా గెలుపు టీఆర్ఎస్దేనని ప్రచారాన్ని ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి. అమరవీరుల కోసం కోదండరాం దీక్ష, దీక్షకు సంఘీభావం తెలిపిన సిపిఐ తెదేపా నేతలు. రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలని సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ఈటెల రాజేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖైరతాబాద్ శ్రీ సప్తమాతా కాలసర్ప మహాగణపతి భక్తుల దర్శనానికి సిద్ధమయ్యాడు. 7 ముఖాలతో కూడిన వినాయకుడికి 14 చేతులున్నాయి. ప్రతి చేయిని ప్రత్యేకత చాటుకునేలా అలంకరించారు. కుడివైపు చేతిలో పైనుండి కిందికి వరుసగా అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద ఆశీర్వాదం రూపంలో ఉంటాయి. ఎడమవైపు 7 చేతుల్లో పైనుంచి కిందకు పాశం, శంఖు, కమలం, డమరుకం, విల్లు, గడియం, లడ్డూ ఉన్నాయి. ఇప్పటికే భక్తులు అటుగా వెళ్తూ దర్శించుకుంటున్నారు. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎంఎక్స్ నుంచి రైల్వే గేటుకు వెళ్లే దారిని మూసేశారు. అలాగే భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. విగ్రహ నిర్మాణ పనులు మొదలుపెట్టిన శిల్పులు సిబ్బంది వినాయక చవితికి 2 రోజుల ముందే అందుబాటులోకి తెచ్చారు. ప్రతి పండుగ పర్యావరణ పరిరక్షణే కానీ ప్రకృతి ప్రేమించేదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు. పట్టణ ప్రజలు ప్రతి ఇంటిలో మట్టి గణపతిని పూజించాలని కోరారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో ఎన్నికలు ఎప్పుడైనా విజయం టీఆర్ఎస్ దేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కూటములు కట్టినా బెలూన్లా ఎగిరిపోవాల్సిందేనని అన్నారు. కేసీఆర్ ముందు ఎవరు కూడా నిలవలేరని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక అంశమైతే దానిని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్లిన గంట సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఈ మేరకు పద్మా దేవేందర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు. చిన్న శంకరంపేట మండలంలోని అమరవీర్ల స్తూపం వద్ద నివాళులర్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు. 7 వనదుర్గా మాత సన్నిధికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దును వ్యతిరేకిస్తూ నమోదైన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణీత గడువుకు దాదాపు 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడానికి సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించింది. అసెంబ్లీ రద్దు నిర్ణయం అభివృద్ధికి ఆటంకం కాదని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీ రద్దులో రాజ్యాంగం చట్టాలు ఉల్లంఘించినట్లు కనిపించలేదన్నారు. దీంతో పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పౌర సరఫరాల వ్యవస్థనే పటిష్టం చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వివరించారు. బియ్యం తీసుకోక ఎన్నెళ్ళైనా రేషన్ కార్డు రద్దు కాదని వెల్లడించారు. మానవీయ కోణంలో ఆలోచించి అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచామని మంత్రి ఈటెల గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనంతా మేధావి లేరనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీతో కేసీఆర్కు రాజకీయ ఒప్పందం కుదిరిందన్నారు. మోదీ కేసీఆర్ ఇద్దరు కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దుర్దేశంతో తనకు చెంచాగిరి చేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. రాజీవ్ శర్మ కేసీఆర్కు బ్రోకర్గా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరించిందని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. తెరాస ఇచ్చిన ప్రపంచం గర్వించదగ్గ అమరవీరుల స్తూపం నిర్మాణం హామీపై జాప్యాన్ని నిరసిస్తూ కోదండరాం ఈరోజు జనసమితి పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉదయం 10 ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 వరకు కొనసాగింది.
అసోం, బీహార్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైందని అధికారులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలోని కొక్రాజర్ నగరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు షిల్లాంగ్లోని కేంద్ర భూకంపాల అధ్యయన సంస్థ ప్రకటించింది. వరుసగా 2 రోజుల పాటు భారీ నష్టాలతో అమాంతం కిందపడిన దేశీయ మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకోవడం, కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బుధవారం నాటి ట్రేడింగ్ సూచీలు భారీ లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగబాకగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ మళ్లీ 11,300 మార్కు దాటింది. మహబూబాబాద్లోని బాబాగుట్ట కాలనీలో ఒక డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాసోజ్ చందు గత 8 సంవత్సరాలుగా ప్రకృతిని కాపాడుతూ ప్రకృతి కాలుష్యం కాకూడదనే ఆలోచనలో తను సొంతంగా తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ప్రజలకు కూడా ఖచ్చితంగా మట్టి విగ్రహాలను పూజించాలని మట్టి విగ్రహ ప్రతిభను చాటి చెబుతున్నాడు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్, మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.